ఇదొచ్చి స్టీల్ బోర్డ్ నుంచి వచ్చిన ఒక హెల్మెట్, SB40 అనే మోడల్ అన్నమాట, హాఫ్ హెల్మెట్. సో ఒకసారి చెక్ చేద్దాము, అన్బాక్స్ చేద్దాం. చెక్ కాదు, ఓకే. ఇది SB40 మోడల్. నిజం చెప్పాలంటే దీని గురించి నేను ఆన్లైన్లో వెతికాను, కానీ సో ఎక్కడ ఒక్క చోట కూడా నాకు ఈ ప్రోడక్ట్ అయితే కనపడలేదు. అంటే ఐ మీన్, సో ఎవరు అన్బాక్స్ చేసి పెట్టలేదు. ఓకే, నిజం చెప్పాలంటే ఒక రకంగా ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ అనే చెప్పొచ్చు అన్నమాట. ప్రోడక్ట్ చూడండి, ఇది వచ్చి SB40 మోడల్ అండ్ డాట్ సర్టిఫైడ్ అన్నమాట, ISI తో పాటు డాట్ సర్టిఫైడ్. సో యాక్చువల్గా చెప్పాలంటే హెల్మెట్ తీసుకునేటప్పుడు కొన్ని సర్టిఫికేషన్స్ అనేటివి చూడాల్సి వస్తుంది. అందులో ఇంపార్టెంట్ వరకే చెప్తున్నాను, FIM అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, స్నెల్ అని ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అండ్ డాట్ ISI EC సర్టిఫికేషన్ అనేది కొంచెం మనకు ఫేమస్ అండ్ దొరికేటివి, అండ్ షార్ప్ అని చెప్పి మరొక సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ఏదో ఒక సర్టిఫికేషన్ ఉండేలాగానే హెల్మెట్స్ అనేటివి తీసుకోవాలి, మినిమం ISI ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ డాట్ EC అనేటివి యూరోపియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్స్. స్టీల్ బోర్డ్ హెల్మెట్లో డాట్ సర్టిఫికేషన్తో 2000 లోపల రావడం అనేది మాత్రం నేను ఫస్ట్ టైం దీన్నే చూస్తున్నాను. ఇక ఇదే టైప్లో ఉండే వేరే మోడల్స్ కూడా మీకు వచ్చి డాట్ సర్టిఫికేషన్తో రావట్లేదు. ఐ థింక్ SB27 అనుకుంటాను, ఆ మోడల్ వచ్చి మీకు డాట్ సర్టిఫికేషన్ లేదు, కేవలం ISI సర్టిఫికేషన్ ఉంటుంది. ఇది ఇంక్లూడింగ్ డాట్ సర్టిఫికేషన్తో వస్తుంది. ఇది వచ్చి మీకు 1800 దాకా పడుతుంది. ఇక ప్రోడక్ట్ కిందకు వస్తే ఒక లేబుల్ అంటించి ఉంది, ఇక్కడ వచ్చి యూజర్ ఇన్ఫర్మేషన్స్ అని చెప్పి రాస్తుంది, అండ్ సైజ్ వచ్చి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్. ఓకే, నాది ఎం సైజ్ అన్నమాట. ఎం అంటే 580mm ఉంటుంది. సో 580mm రౌండ్ చూసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇక లుక్ ఈ విధంగా ఉంటుంది. చాలా హై గ్రేడెడ్ మెటీరియల్ దీంట్లో యూస్ చేసేది, అండ్ హై గ్రేడెడ్ థర్మాకోల్ కూడా దీంట్లో యూస్ చేయడం జరుగుతుంది. ఇక ఇది చూడండి, ఈ బిట్ ఎంత లావుగా ఉందో, సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశాడనేది. సో మెయిన్గా చెప్పాలంటే నాకు హాఫ్ హెల్మెట్ అనేది నీడెడ్గా ఉంది. సో బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఫుల్ హెల్మెట్ అనేది ధరించలేం కదండి. ట్యాగ్లో వచ్చి రీఇన్ఫోర్స్డ్ ఫైబర్ అని చెప్పి సో మెటీరియల్ సంబంధించి ఏదో మెన్షన్ చేస్తుంది. సో ఒకసారి మీరు దీన్ని చూడండి, పాజ్ చేసుకొని చూడండి. స్టీల్ బోర్డ్ హెల్మెట్స్లో నాకు నచ్చేది క్లిప్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సింపుల్. కాకపోతే మామూలు ప్లాస్టిక్ ఇస్తాడు, ఈసారి ఎందుకో మెటల్ ఇచ్చాడు. ఓకే ఫైన్. ఇక హెల్మెట్ లోపల భాగంకి వస్తే ఇది డాట్ సర్టిఫైడ్ కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది మెటీరియల్. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, SMK హెల్మెట్స్ కానీ, THH హెల్మెట్స్లో కానీ మీరు ఇటువంటి డిజైన్ అనేది చూస్తారు. ఇక కళ్ళద్దాలు క్యారీ చేసే వాళ్ళకి కన్వీనియంట్గా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక లేబుల్ తీసేసి చూద్దాము. ఇందులో మీకు 2-3 రకాల మోడల్స్ వస్తాయి. సో ఇది వచ్చి వైట్ వైజర్ అనమాట, అంటే నార్మల్ వైజరు. ఏదైనా కలర్ తీసుకున్నామంటే మనం నైట్ టైం క్యారీ చేయడానికి సరిగ్గా ఉండదు, అందుకని నేను వైట్ లేబుల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇక దీన్ని రిమూవ్ చేద్దాం, సింపుల్. ప్రతిసారి బయటకు వెళ్ళేటప్పుడు హెవీ హెల్మెట్స్ అనేటివి క్యారీ చేయడం కుదరదు, అండ్ ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా క్యారీ చేయడం కుదరదు. సో నాకు ఖచ్చితంగా హాఫ్ హెల్మెటే కావాలి, హాఫ్ ఫేస్డ్ కావాలి. దట్ టు ఒక వైజర్ కనుక ఉండిందంటే మనం నైట్ టైం ట్రావెల్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఎక్కువగా కళ్ళద్దాలు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా నాకు వైజర్ అప్ డౌన్ అనేది ఉండాలి, అందుకనే నేను కళ్ళద్దాల కోసంగా నేను హాఫ్ హెల్మెట్ అనేది ప్రిఫర్ చేయడం జరిగింది. ఇక నా మరొక హెల్మెట్ వచ్చి ఇది అడోనిస్ హెల్మెట్, 2016 నవంబర్లో కొన్నాను ఈ హెల్మెట్. సో ఇది కూడా మీకు ఎం సైజు 580mm అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ ఈ రోజుకి నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఈగల్ బీక్ లుక్ ఉంటుంది ఇక్కడ, ఈ రోజుకి చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్గా ఉండే హెల్మెట్ అన్నమాట ఇది. నేను అప్పుడప్పుడు మాత్రం వీటిని తీసేసి, ఇవి జస్ట్ క్లిప్ వైజ్ ఉంటాయండి, సో వీటిని మొత్తం ఈ మెటీరియల్స్ మొత్తం తీసేసి వాష్ చేసేసి మళ్ళీ పెట్టేయచ్చు. ఇక లేడీస్ విషయానికి వస్తే, సో ఇక మరొక హాఫ్ హెల్మెట్ వచ్చి ఈ హెల్మెట్ అండి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, కాకపోతే ఇది నా వైఫ్ కోసం తీసుకున్నాను కాబట్టి కొంచెం కలర్ నేను ఈ విధంగా తీసుకున్నాను, మరి పింక్ కాకుండా ఈ విధంగా ఉండే విధంగా. ఇది వెగా వెర్వ్ బ్రాండ్ సంబంధించింది, లేడీస్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, అండ్ ఇది మీకు కుషన్ కూడా చాలా బాగుంటుంది.
सो इध वर्व मॉडल वेगा मॉडल सो सो इकडन इयर फोन पेवन ओके विधा उ सो इदी वेगा वेरव ईएसआई सर्टिफिकेशन तो वस्तु सो ने हेलमेट दूसकना मिनिमम सर्टिफिकेशन अने खचिता उपदा यूज सर्टिफिकेशन वी ईसी सर्टिफिकेशन डॉट सर्टिफिकेशन ईएसआई सर्टिफिकेशन यूज जरिगिंदि सो इक्कड़ नाकुंडेदि मूड हेलमेट्स बंडिलो वेल्लेटप्पुडु एप्पुडु कूडा मुंदुंडे व्यक्तुले कादंडि वेनक व्यक्तुल सेफ्टी कूडा चूसुकोवडं कनीस बाध्यत सो आ दृष्टितो नेनु ई हेलमेट तीसुकोवडं जरिगिंदि सो इप्पुडे नेनु ई हेलमेट पेट्टुकोनि चेक चेसानु सो करेक्ट गा राउंड मनकु फिट अयिपोयिंदि अंटे इंच कूडा गाली वेल्ले मार्गमे लेदु काकपोते ఈ వైజర్ నుంచి మనకు హాఫ్ హెల్మెటే కాబట్టి క్లియర్గా మనకు గాలి వెళ్తుంది అండ్ సో లుక్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కొనాలనుకుంటే మాత్రం హాఫ్ హెల్మెట్లో కొనాలనుకుంటే దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది డాట్ సర్టిఫికేషన్ ఉండే హెల్మెట్ అన్నమాట సో డాట్ సర్టిఫికేషన్లో మీకు తక్కువ ప్రైజ్లో విత్ వైజర్ కూడా చూడండి ఎంత ట్రెండీ లుక్ ఉంటుందో సో యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకు తెలిసిందే బీటెక్ విద్యార్థి దుర్మరణం అని చెప్పేసి ఒక జరిగింది హెల్మెట్ లేకపోవడం వల్ల అది కూడా హెల్మెట్ ఉంది అతని దగ్గర అతను ఏం చేశాడంటే బండికి తగిలించుకొని వెళ్ళాడు సో నా ఆలోచన మాత్రం చెప్తున్నాను ఇక్కడ 20-40 స్పీడ్ మీరు క్రాస్ చేస్తున్నాము అని చెప్పి మీకు అనిపిస్తుంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ క్యారీ చేయండి ఫుల్ హెల్మెట్ అనేది అన్ని వేళ కుదరదు అండ్ హెవీ హెల్మెట్స్ కూడా అన్ని వేళ క్యారీ చేయడం కుదరదు కాబట్టి హాఫ్ హెల్మెట్ తీసుకోండి హాఫ్ హెల్మెట్లో కూడా ఐఎస్ఐ స్టాండర్డ్స్ లేదా డాట్ ఈసీ సర్టిఫికేషన్స్ ఉండేటివి మీకు 2000 లోపలే వస్తాయి సో అందుకని నేను సెలెక్టెడ్గా ఈ స్టీల్ బోర్డ్ SB40 మోడల్ని మీకు డాట్ సర్టిఫికేషన్ ఉండే విధంగా చూడండి డాట్ ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉంది సో ఈ సర్టిఫికేషన్ ఉండేది నేను తీసుకున్నాను సో మీకు కూడా నేనేం చెప్తున్నానంటే ఇట్లా మంచి సర్టిఫికేషన్స్ ఉండేటివి ఏంటంటే కుషన్ కానీ ధర్మాకోల్ కానీ లోపల ఇంటీరియర్ సో ఎవ్రీథింగ్ మీకు బాగుంటుంది కాబట్టి సో హాఫ్ హెల్మెట్ క్యారీ చేయండి ప్రతిసారి మీరు తీసి మాట్లాడాల్సిన అవసరం ఉండదు సో ఏదైనా డ్రింక్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తీసుకుంటారు సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు హెల్మెట్ తీయాల్సిన అవసరం ఉండదు హాఫ్ హెల్మెట్ అనేది మీకు కరెక్ట్ సరిపోతుంది సో నా ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మినిమం హాఫ్ హెల్మెట్ క్యారీ చేయడానికి ట్రై చేయండి అదంటే మీరు ప్రతిసారి తీయాల్సిన అవసరం ఉండదు కదా సో మందేముందండి ఎంత స్పీడ్ అయినా వెళ్తాం 120 వెళ్తాం 150 వెళ్తాము 200 వెళ్తాము సో ఏదైనా వెళ్తాను ఇన్ఫ్యాక్ట్ నేనే చెప్తున్నాను నేను కూడా చాలా హై స్పీడే వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు మాత్రం నేను వెళ్ళటం లేదు ఎందుకంటే మన కోసం ఎదురు చూసే కళ్ళు ఖచ్చితంగా ఒక్కరైనా ఉంటారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ముందు మన కేర్ మనం తీసుకుంటామన్నమాట ఇక్కడ ఏంటంటే మనల్ని మనమే ఇష్టపడినప్పుడు ఇంకెవరు కూడా మనల్ని ఇష్టపడరు సో ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకరి గురించి అంటే నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అన్న ఆలోచన నీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ ప్రికాషన్స్ నువ్వు తీసుకుంటావు అంటే ఐ మీన్ నేను చెప్తున్న ఇది కేవలం ఈ హెల్మెట్ ఈ బైక్ రైడ్ అనే కాదు నేను చెప్పేది ఈవెన్ అది స్మోక్ కానీ డ్రింక్ కానీ ఏదైనా కానీ నీకోసం ఒకరు ఉన్నారు అన్న ఆలోచన నీ మైండ్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ జాగ్రత్త నువ్వు ఖచ్చితంగా తీసుకుంటావు సో నీ దగ్గర ఏదైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తావు సో ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ క్యారీ చేయండి అది హాఫ్ హెల్మెట్ అయినా అంటే మీరు ప్రతిసారి హెల్మెట్కి ఇంత డబ్బులు ఎంత పెడుతున్నారండి తొక్కలు 1500 రూపాయలు 1700 రూపాయలు ఇది పెద్ద విషయం కాదు ప్రాణం కంటే ఈ 1700 అనేది పెద్ద విషయం కాదు ఇది వచ్చి నాకు పడింది 1800 రూపాయలు దాని మీద కాస్ట్ నేను ఈ కూపన్ కోడ్స్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్ సో ఇవన్నీ యూజ్ చేసుకొని నేను 1400కే గెట్ చేయడం జరిగింది అఫ్కోర్స్ నేను అమెజాన్లో వచ్చే ప్రతి కూపన్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అండ్ వచ్చే క్యాష్ బ్యాక్ని కూడా ఎత్తి పెట్టుకుంటాను సో సర్టన్ టైమ్ సర్టన్ వాల్యూ వచ్చిన తర్వాత నేను వాటిని రిటర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ ఇది హెల్ప్ అయితే నలుగురికి షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ మరొక విషయం ఏంటంటే ఈ హెల్మెట్ గురించి ఇప్పటిదాకా యూట్యూబ్లో అయితే లేదు SB40.Steelbot మోడల్ సంబంధించిన హెల్మెట్ గురించి మీరు యూట్యూబ్లో ఎక్కడైతే నాకు కనపడదు నాకు తెలిసి ఫస్ట్ రివ్యూ కూడా ఇదే అయి ఉండొచ్చు సో ఇక్కడ ఒకసారి గమనించండి మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి September 2021 అని చెప్పి ఉంది అఫ్కోర్స్ నిజం చెప్పాలంటే ఇది లేటెస్ట్ మోడలే ఎందుకంటే ఇంకా కూడా రివ్యూస్ ఆన్లైన్లో లేవు కాబట్టి ఇక సైజ్ వచ్చి 580 mm సో ఇది వచ్చి నుదురు భాగాన్ని మీరు రౌండ్గా టేప్తో క్యాల్కులేట్ చేయండి 580 mm ఉండిందంటే మీకు ఎం సైజు ఆ పైన ఉండిందంటే సో ఒక చార్ట్ ఇచ్చున్నాను కదా ఆ చార్ట్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకే
అండ్ మోడల్ నెంబర్ SB40 ఇక కంట్రీ వచ్చి ఇండియా మేడ్ అండ్ మరొక విషయం ఇది ఫైనల్గా చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డాట్ హెల్మెట్ ఇక్కడ చూడండి కుషన్ అసలు ఎంత బాగుందో లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంది అండ్ మెయిన్గా చెప్పాలంటే మ్యాట్ ఫినిష్ మ్యాట్ లుక్ ఇచ్చాడు సో నా బైక్ కూడా మ్యాట్ బ్లూ బైక్ అపాచే 180 ABS సో కరెక్ట్గా ఉంటుంది ఓకే ఫైన్ కంపారిజన్ కూడా చెప్పాలి SB27 మోడల్లో మీకు ఇది వచ్చి సో ఈ కట్ ఉంది కదా ఇది వచ్చి మీకు ఇక్కడికే ఉంటుంది ఇక్కడి నుంచి మీకు ఒక కుషన్ అనేది అడిషనల్ అటాచ్మెంట్గా ఇస్తాడు కానీ ఇక్కడ అది లేదండి డైరెక్ట్గా ఇక్కడ దాకా ఇచ్చేసాడు అంటే ఐ మీన్ నెక్ కొంచెం పైభాగం అంటే హెయిర్ కవర్ అవుతుంది కదండి సో అక్కడ దాకా కరెక్ట్గా మీకు ఇది సెట్ అయిపోతుంది అంటే స్కల్ ప్రొటెక్టర్ లాగా ఇది మీకు హెల్ప్ అవుతుంది సో అండ్ ఇది చాలా ఈజీగా తీసేయొచ్చు ఇక్కడ గమనించారా సో ఈ విధంగా మీకు వచ్చేస్తుంది అన్నమాట ఇవి తీసేసి మీరు వాష్ చేసి మళ్ళీ పెట్టవచ్చు అనమాట ఇక లోపల ఇదంతా థర్మాకోల్ అటాచ్మెంట్ ఉంటుంది హై గ్రేడ్ మెటీరియల్ యూస్ చేశారు దీంట్లో సో ఆల్రెడీ ప్రోడక్ట్ పేజ్లో కూడా మీకు ఇది మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ సైజెస్ని బట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే తలకి మీరు కరెక్ట్గా నుదురు బాగాన మీరు కొలుచుకోండి 580 mm కనుక ఉండింది అంటే అది ఎం కిందకు వస్తుంది ఆ పైన వచ్చి మీకు ఎల్ ఎక్సెల్ అట్లా ఉంటుంది మీ సైజుని తగ్గట్టుగా మీరు తీసుకోండి సో నాకు నా కరెక్ట్గా 580 mm ఉంది సో అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే ఇది అటాచ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది సో దీన్ని ఇలాగ మీరు కంప్లీట్గా తీసేయొచ్చు సో చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది అటాచ్మెంట్స్ ప్రతిదీ సో ఇట్లాగా ఇవి తీసేసి మీరు వాషింగ్ మిషన్ వేసి వాష్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది ఇది వాష్ చేయరు సో వాష్ చేయని కారణంగా మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో నేను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వీటిని వాష్ చేయడం జరుగుతుంది సో అందుకనే మీకు గుర్తుగా చెప్తున్నాను ప్రతి ఒక 2-3 నెలలకు ఒకసారి వాష్ చేయండి సరిపోతుంది పార్ట్ వైజ్గా మొత్తం తీసేసి మీరు ఒక 2-3 మంత్స్కి ఒకసారి వాష్ చేసేస్తే సరిపోతుంది తర్వాత అదేవిధంగా మీరు ఏ విధంగా తీస్తారో అదేవిధంగా మీరు అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే మీకు యూజ్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్